అందరికి నమస్కారం అండి. మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అని అంటాం అన్నమాట. దీన్ని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రేపు May 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 922 సెంటర్స్లో 484,500 మంది పిల్లలు రాస్తున్నారండి. ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్. మన మార్చిలో రాసిన స్టూడెంట్స్లో 50% మంది మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు. ఇందులో 175,000 మంది ఇంప్రూవ్మెంట్ కోసమే అప్లై చేసినటువంటి పిల్లలు. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయి, మళ్ళీ రాసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాస్తారు. అలాంటి వాళ్ళే 175,000 మంది ఉన్నారు. ఇకపోతే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ కలిసి 3,10,000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు మొత్తం 485,000 వరకు ఈ స్టూడెంట్స్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు, May 22 వరకు జరిగే ఎగ్జామ్స్ రాస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో ఎగ్జామ్ ఉదయం 9 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. సెకండ్ ఇయర్ పిల్లలకి సేమ్ డే 2:30 నుంచి 5:30 వరకు కూడా ఈ ఎగ్జామ్ నడుస్తుందండి. దీనికి సంబంధించి ఇంత ముందులే మేము వీడియో కాన్ఫరెన్స్ ఒకటి తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలలు, గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఈ 922 సెంటర్స్లో ఎవరెవరైతే చీఫ్ సూపరింటెండెంట్స్గా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా యాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామండి. ఎగ్జామ్స్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఆ ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్స్ కోసం కూడా కొన్ని బ్రీఫ్గా చెప్తున్నాము. ఎందుకంటే ఈ వీళ్ళందరికీ ఇప్పుడు అసలే వేసవకాలం, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఏంటంటే రెగ్యులర్ సెంటర్స్ అయితే చాలా దగ్గరగా ఉంటాయి పిల్లలకి. ఇప్పుడు ఫెయిల్యూర్ స్టూడెంట్స్ రాయాలి అంటే కొంచెం దూరం వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ కోసం అంటూ మనం సెపరేట్ సెంటర్ అక్కడ పెట్టలేం కాబట్టి ఈ పిల్లలందరూ కూడా కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. తర్వాత మేము చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ చాలా క్లియర్గా చెప్పాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి ప్రతి సెంటర్లోనూ. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందిని వినియోగించుకొని వాళ్ళతోటి అక్కడ ఒక ఏఎన్ఎంఓ ఎవరో ఒకరు వచ్చి మెడికల్ ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్ కూడా ప్రతి కళాశాలలో ఏర్పాటు చేయాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకోవాలని చెప్పి, తర్వాత క్లీన్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలి అని, అలాగే ఫర్నిచరు ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ ప్రాపర్గా రాసే విధంగా వాళ్ళు చూడాలి అని చెప్పేసి కూడా మేము ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా మా ఎంప్లాయీస్ కూడా ఎప్పుడెప్పుడు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు పేపర్స్ తెచ్చుకోవాలి, ఏ టైంలో తెచ్చుకోవాలి, సెట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంత ముందులాగా మార్చిలో ఎట్లా అయితే ఏ సెట్ పేపర్ తీసుకోవాలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము వీళ్ళకి త్రూ వాట్సాప్ మెసేజెస్, తర్వాత బల్క్ ఎస్ఎంఎస్ మెసేజెస్ ద్వారా ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్కి, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాము. అట్లాగే సెకండ్ ఇయర్ పిల్లలైతే ఆఫ్టర్నూన్ సెషన్ అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి అరౌండ్ 1:00కి ఏ సెట్ తీయాలి అనేటువంటి ఇన్ఫర్మేషను కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ అధికారులు కూడా ఏ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెటీరియల్ ఎన్నింటికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎన్నింటికి డిపాజిట్ చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మేము అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. లాస్ట్ టైము మనకి మాల్ ప్రాక్టీసెస్ మన మార్చిలో చూస్తే ఓన్లీ 26 కేసెస్ ఉన్నాయండి. 10.5 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 14 May నుంచి మేము స్టార్ట్ చేస్తాము. ఈ వీవకారం ఉంటుంది. ఇకపోతే ఇంప్రూవ్మెంట్ పిల్లలకి కూడా మార్చిలో ఎక్కువ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్, తర్వాత డిఈసి మెంబర్సు, హైపవర్ కౌంటీ మెంబర్సు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మన మార్చిలో మనం పకడ్బందీగా ఏ విధంగా చేస్తామో అదేవిధంగా పక్కాగా ట్రాన్స్పరెంట్ వేలో ఫ్రీగా ఫెయిర్గా జరిగే విధంగా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మంచిగా జరిగే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి కూడా పిల్లలకి సెంటర్ ఎక్కడుంది ఏంటి అని తెలుసుకోవడానికి సెంటర్ లొకేటర్ అని యాప్, లాస్ట్ టైం ఇచ్చిన యాప్ ఇప్పుడు కూడా మేము ఇవ్వడం జరిగింది. తర్వాత హాల్ టికెట్స్ కూడా పిల్లలకి, ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలల వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. ఆ ఫీజు కట్టలేదు, ఈ ఫీజు కట్టలేదు, అందుకని హాల్ టికెట్ ఇవ్వటలేదు అని, దానికి కూడా వాళ్ళందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. దాంతో సంబంధం లేకుండా పిల్లలకి హాల్ టికెట్ సరైన సమయంలో ఇవ్వాలి అని చెప్పి, రెండో ఫెసిలిటీ కూడా పిల్లలకి మేము ఏమి ఇచ్చామంటే జ్ఞానభూమి .ap.gov.in. పోర్టల్కి వెళ్ళి
డైరెక్ట్గా కూడా వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఇచ్చాము. సో అన్ని రకాలుగా ఈ ఎగ్జామ్స్ పగడ్బందీగా చేయడానికి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది అని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. తర్వాత ఈసారి కూడా ఎగ్జామ్స్ సీసీ కెమెరా సర్వలెన్స్లోనే జరుగుతుందండి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చేస్తారు పెట్టేస్తామండి, ఇవాళే పెట్టేస్తాం ఇప్పుడే. వాటికి కూడాను ఎలాంటి వదంతులు, ఎందుకంటే ఇవి అన్యూ కాంపిటీషన్స్ బిట్వీన్ సమ్ ప్రైవేట్ కాలేజెస్ వల్ల వాళ్ళ కళాశాలలో ఇంకొక కళాశాలని డిఫేమ్ చేయాలి అని అంటే అక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుందని ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయండి. ప్రతిసారి మాకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడల్లా తెలుస్తుంది. అలాంటివి వదంతులేమి నమ్మకుండా తర్వాత దీనికి సెపరేట్ టీమ్ని ప్రతి ఆర్ఐఓ ఆఫీసులో పెట్టాం. ఎక్కడైనా ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా టీమ్ వెళ్ళి వెరిఫై చేసి నిజానిజాలు తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా త్రూ మీడియా